ఆ నియోజకవర్గంలో ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు మధ్య కోల్డ్ వార్ మొదలైందా? ఆ ఇద్దరు నేతల ఆధిపత్య పోరులో కార్యకర్తలు గందరగోళానికి గురవుతున్నారా? ఎమ్మెల్సీ తన వారసుని బరిలోకి దించేందుకు సిద్ధమవుతున్నాడా? ఎవరా ఎమ్మెల్సీ? ఆయన తలపడుతున్న అధికార పార్టీ ఎమ్మెల్యే ఎవరు? ఆ ఇద్దరి మధ్య వార్కి కారణాలు ఏంటి? తెరవెనుక జరుగుతున్న రాజకీయం ఏంటి? నల్గొండ నియోజకవర్గంలో అధికార పార్టీలో వర్గపొరు మొదలైందనడానికి కేసీఆర్ జన్మదిన వేడుకలు సాక్ష్యంగా నిలిచాయి. నల్గొండ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి, ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్ రెడ్డి మధ్య కొంతకాలంగా కోల్డ్ వార్ నడుస్తోంది. ఒకరిపై మరొకరు పైచేయి సాధించేందుకు తెర వెనుక ప్రయత్నాలు సాగిస్తున్నారట. అసలే ముందస్తు ఎన్నికలు వస్తాయనే సంకేతాలు వస్తున్న నేపథ్యంలో మళ్లీ సిట్టింగ్ స్థానం తనకే వస్తుందని ధీమాతో ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి వరుసగా కార్యక్రమాలు నిర్వహిస్తూ దూకుడు పెంచారట. నియోజకవర్గ వ్యాప్తంగా అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ప్రజలకు చేరువయ్యేందుకు అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటున్నారట. దీనికి తోడు సీఎం కేసీఆర్ గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు నల్గొండ పట్టణ అభివృద్ధికి ఏర్పాటు చేసి నిధులు కేటాయించడంతో వచ్చే ఎన్నికల్లో తన గెలుపు ఖాయమని భూపాల్ రెడ్డి భావిస్తున్నాడట. మరోవైపు ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్ రెడ్డి తన కుమారుణ్ణి తెరమీదకు తెచ్చే ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది. ఈ మధ్యకాలంలో గుత్తా సుఖేందర్ రెడ్డి కుమారుడు నల్గొండలో పలు సామాజిక సేవ కార్యక్రమాలు కూడా నిర్వహిస్తుండడం అందుకు నిదర్శనమంటున్నారు. దీంతో ఇద్దరి మధ్య ఆధిపత్య పోరు పీక్స్కి చేరిందట. సీఎం కేసీఆర్ పుట్టినరోజు వేడుకల సందర్భంగా నల్గొండ నియోజకవర్గంలో ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి, ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్ రెడ్డి మధ్య కోల్డ్ వార్ బయటపడింది. ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి, ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్ రెడ్డిలు ఇద్దరూ నల్గొండలో సీఎం జన్మదినం సందర్భంగా వేరువేరుగా అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. దీంతో నల్గొండ నియోజకవర్గ టీఆర్ఎస్ క్యాడర్ అయోమయంలో పడిందట. ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్ రెడ్డి వైపు వెళ్లాలా లేక ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి వైపు వెళ్లాలా అనే సందిగ్ధంలో పడ్డారట. ఇలా ఎమ్మెల్సీ గుత్తా, ఎమ్మెల్యే కంచర్ల సీఎం జన్మదిన వేడుకలు వేరువేరుగా నిర్వహించడం ఇప్పుడు అధికార పార్టీలో చర్చనీయాంశంగా మారింది. కాగా జిల్లా పరిషత్ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి మాత్రం ఇటు ఎమ్మెల్యే అటు ఎమ్మెల్సీ నిర్వహించిన వేడుకలకు హాజరయ్యారు. కానీ కొందరు పార్టీ నేతలు మాత్రం ఎటు వెళ్లినా ఇబ్బందే అనే సాకుతో మొహం చాటేశారు. నల్గొండ నియోజకవర్గం కాంగ్రెస్కు కంచుకోట. మాజీ మంత్రి భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై భూపాల్ రెడ్డి విజయం సాధించారు. ఇప్పటికే కాంగ్రెస్ నుండి టీఆర్ఎస్లో చేరిన గుత్తా సుఖేందర్ రెడ్డికి ముఖ్యమంత్రి, ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వడంతో పాటు శాసనమండలి చైర్మన్ని కూడా చేశారు. అయితే ఆ పదవి కాస్త 2 ఏళ్లకే ముగిసింది. దీంతో మళ్లీ ఎమ్మెల్సీగా గుత్తాకు అవకాశమిచ్చారు కేసీఆర్. ఈ నేపథ్యంలో గత కొంతకాలంగా ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ మధ్య అంతర్గత పోరు నడుస్తోందని ప్రచారం జరుగుతోంది. అయితే గతంలో టీడీపీలో ఉన్నప్పుడు కూడా ఈ ఇద్దరి మధ్య వర్గపోరు ఉండేదని ప్రచారం. దీనికి కారణం ఇద్దరిది ఒకే గ్రామం కావడం. ఇప్పుడు నల్గొండ నియోజకవర్గంలో పట్టు సాధించేందుకు ఇద్దరు నేతలు సీఎం జన్మదిన వేడుకలను వేదికగా మలుచుకున్నారని చర్చ జరుగుతోంది. ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి నల్గొండ జిల్లా ఆసుపత్రిలో రోగులకు అన్నదానం నిర్వహించగా, ఎమ్మెల్సీ గుత్తా తన తండ్రి పేరుతో నడుస్తున్న గుత్తా వెంకటరెడ్డి మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నల్గొండ పట్టణంలోని లెప్రసీ హెల్త్ సెంటర్లో రోగులకి, అనాథ వృద్ధులకి, స్కూల్ విద్యార్థులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి మరోమారు నల్గొండ సిట్టింగ్ స్థానం నుంచి బరిలోకి దిగి గెలవాలనే ప్రయత్నాల్లో ఉండగా, ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్ రెడ్డి మాత్రం తన కుమారుడు అమిత్ రెడ్డిని తెరమీదకు తెచ్చే ప్రయత్నం చేస్తున్నారని ఆయన అనుచరులు చెప్పుకుంటున్నారు. అటు ఎమ్మెల్సీ గుత్తా, ఇటు ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి నియోజకవర్గంలో దూసుకుపోతున్నారు. పార్టీ క్యాడర్ మాత్రం ఎమ్మెల్యేతో ఉండాలా, ఎమ్మెల్సీతో ఉండాలా అనే సందిగ్ధంతో నలిగిపోతుందట.
ఎమ్మెల్యే వైపు పోతే ఎమ్మెల్సీకి కోపం, ఎమ్మెల్సీ వైపు పోతే ఎమ్మెల్యేకు కోపం. మరోవైపు వచ్చే ఎన్నికల్లో అధిష్టానం సిట్టింగ్కే టికెట్ ఇస్తుందా లేదా అనే సందేహం కూడా క్యాడర్లో ఉందట. దీంతో ఎవరి వెంట వెళ్లాలో తెలియక గందరగోళ పడుతోందట. ఇక గుత్తాకు పార్టీలో ప్రాధాన్యత తగ్గించేందుకు కొంతకాలంగా ప్రయత్నాలు జరుగుతున్నట్లు టాక్. జిల్లా మంత్రి జగదీష్ రెడ్డికి ఎమ్మెల్సీ గుత్తాకు మొదటి నుండి ఆధిపత్య పోరు కొనసాగుతోంది. దీంతో గుత్తా వర్గమైన ఎమ్మెల్యేలు రవీంద్రకుమార్, భాస్కర్ రావులను ఆయనకు దూరం చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. మంత్రి జగదీష్ రెడ్డి ఆ మధ్య నల్గొండ కలెక్టరేట్లో నిర్వహించిన పలు సమీక్షా సమావేశాలకు జిల్లాలో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్సీ కోటిరెడ్డికి ఆహ్వానమిచ్చారు, కానీ ఇదే జిల్లాకు చెందిన గుత్తాను ఆహ్వానించకపోవడం అందులో భాగమే అంటున్నారు. మొత్తానికి అధికార పార్టీలో అంతర్గత పోరు కాస్త ఇప్పుడు వీధిన పడింది. ఎవరికి వారు పట్టుకోసం పాకులాడుతూ క్యాడర్ని గందరగోళపరుస్తున్నారు. తెర వెనుక నడుస్తున్న వ్యూహాల్లో ఎవరి వ్యూహం ఫలిస్తుందో చూడాలి మరి.